కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా వీధి బయట వ్యాపార దుకాణాలకు ఆంక్షలు ఉండడంతో బండ్ల దుకాణదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బ్రతుకు దెరువు కోసం రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ అమ్మే చిరు వ్యాపారులకు లాక్ డౌన్ తో అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మా వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో ఉండడం జరిగింది. మరి చిన్న వ్యాపారులు అడుగుతున్నారు, మిక్సర్ షాపులు అడుగుతున్నారు, వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు శ్రీ వెంకటదుర్గ బాబ్జీ మిక్సర్ బండ్ల దుకాణం ధరల సంక్షేమ సంఘ రిజిస్ట్రేషన్ నెంబర్ 287/2020 నమోదైన ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద వీళ్ళు ధర్నా చేస్తున్నారు. మరి ఎప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి చూద్దాం అసలు ఏమంటారు వీళ్ళు, అసలు వీళ్ళు భావన ఏంటి, వీళ్ళు బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎందుకు ధర్నా చేస్తారు సార్? శ్రీ వెంకటదుర్గ బాబ్జీ మిక్సర్ బండ్ల యూనియన్ తరఫున ప్రెసిడెంట్ మోహన్ మాట్లాడుతున్నాను సార్. ఈ తూర్పు గోదావరి జిల్లా అర్బన్ కాకినాడ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, పేరు పేరున ఎమ్మెల్యే గారికి, పేరు పేరున పెద్దలందరికి, మా యూనియన్ తరఫున, మా సంఘం తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు దగ్గర దగ్గర మాకు 5 నెలలు బట్టి, 6 నెలలు బట్టి మాకు వ్యాపారాలు లేక వీధిలో పడిపోయింది సార్. మాకు వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. ఇంచుమించు మేము 5 నెలలు బట్టి వ్యాపారం చేసుకోలేక, చెప్పుకోలేక, ఇంట్లో పరిస్థితులు పోషించుకోలేక, ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకోలేక మేము వీధిలోకి వచ్చి బతకలేకపోతున్నాం సార్. వీధిలో వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నాం సార్. మాకు ఇప్పుడు ప్రభుత్వం వారి తరఫున రావాల్సిన ఏది, ప్రతి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులకు ఎవరికైనా సరే, మాకు కూడా చిన్న వ్యాపారస్తులు సార్, మాకు చెందాల్సిన ఏది ఏ లావాదేవీలు ఏమి కానీ మాకు జరగలేదు ఇంతవరకును. మేము ఇప్పటి కూడా భార్య భర్తలు పోషించుకోలేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మేము ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము మీ ప్రభుత్వం తరఫున ఏదైనా సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా, ఏమైనా సహకారం చేయాల్సి మాకు చేయిస్తే మేము భార్య పిల్లలతో సంతోషంగా ఉంటామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం సార్. మేము మీరు ప్రభుత్వం తరఫున మమ్మల్ని సహకరించాలి సార్. మాకు వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వాలి సార్. వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వాలి సార్. వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటే మేము భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఏదో వ్యాపారం చేసుకుంటాం సార్. మేము కలెక్టర్ గారికి మరీ విన్నపంగా మా అందరి తరఫున మేము మా ఇంచుమించు లేదంటే 200 మంది బళ్ళు ఉన్నాయి సార్. 200 మంది బళ్ళు అంటే ఇంచుమించు 200 కుటుంబాలు సార్ మాకు. ఈ రోజున రోడ్డు మీద పడిపోయింది సార్ ఈ కరోనా నిమిత్తం అని. ఇంచుమించు 5-6 నెలల నుంచి మాకు వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా యందు కొంచెం దయుంచి మమ్మల్ని ఆదుకునే ఈ సాహసం చేయాలని చెప్పేసి మీ అందరిని పేరు పేరున మా సంఘం తరఫున అందరం కూడా మీకు ఎంతో వేడుకుంటున్నాం సార్. మీకు అభినందనలు కూడా చేకూరుస్తున్నాం సార్. సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు 2 నెలల నుంచి పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది, చాలా ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తుంది. మరి దీని మీద చర్యలు తీసుకొని చెప్పి కలెక్టర్ గారికి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. కెమెరా వెంకటేష్తో కాకినాడ కలెక్టరేట్.